ఆస్ట్రోసేజ్ ద్వారా మీనరాశి ఫలాలు 2022 సంవత్సరం ప్రారంభంలో కొన్ని అడ్డంకులను మరియు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. హెచ్చు తగ్గులు పూర్తి అని ఒక సంవత్సరం ఊహించింది. దేవుని దయతో మరియు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు ఇది ఏప్రిల్ నెల తర్వాత అదృష్టంగా మారుతుంది. బృహస్పతి రవాణా ఈ సంవత్సరం ప్రేరణ మరియు మార్పు యొక్క ప్రాథమిక వనరుగా ఉంటుంది. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి ఉన్నందున ఈ సంవత్సరం మీకు చాలా ముఖ్యమైనది. మీరు ఈ సంవత్సరం మీ పిల్లల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. మీరు అనేక విషయాలలో సానుకూలంగా ఉంటారు మరియు మీ బంధువులతో మీకు అద్భుతమైన సంబంధం ఉంటుంది. కుటుంబ అవసరాలపై మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మరియు మీ పిల్లలు వారి జీవితంలో ముందుకు సాగడానికి మీరు స్ఫూర్తినిస్తారు. సంవత్సరం ప్రారంభంలో కొత్త లక్ష్యాలను తీసుకురావడం ద్వారా పనిచేయవచ్చు మరియు మీరు లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. సీనియర్లు మీతో సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే గణనీయమైన సమస్యలు ఊహించబడవు. ఇది ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు మీ జీవన శైలిని మెరుగుపరచడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటారు మరియు మీరు ఏదైనా వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 13న బృహస్పతి మొదటి ఇంట్లో మీనరాశిలో సంచరిస్తుంది మరియు ఏప్రిల్ 12న రాహువు రెండవ రాశిలో మేషరాశిలో సంచరిస్తాడు. 12 ఇంట్లో కుంభరాశిలో శని సంచరిస్తాడు మరియు జూలై 12న ఇది మకర రాశిలో తిరుగుతుంది మరియు తిరోగమన తర్వాత 11 ఇంటికి మారుతుంది. మీ కొత్త ఉద్యోగానికి మరియు మీ వృత్తికి జనవరి నెల అనుకూలంగా ఉంటుంది మరియు మీరు వ్యాపార భాగస్వామ్యం నుండి ప్రయోజనం పొందుతారు. ఈ నెలలో మీ ఉత్సాహం అద్భుతమైన ప్రమోషన్ ట్రిప్పులు మొదలైన వృత్తిపరమైన విజయాలు సాధించడానికి అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి నెల మీ సంబంధంలో కొన్ని వివాదాలను తెస్తుంది. కొన్ని మార్పులతో కానీ మీ విలువలు మరియు సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ప్రపంచంలోని ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడటానికి కాల్ చేయండి. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం వెళ్ళవచ్చు. స్థానికులు తమ వృత్తి జీవితంలో విజయం సాధించాలనుకుంటే పనిలో ఎక్కువ కార్యకలాపాలలో ఎక్కువ భాగస్వామ్యం అవసరం. స్థానికులు ఏప్రిల్ నెలలో మెరుగైన శక్తి స్థాయిని కలిగి ఉండటానికి శారీరక వ్యాయామం మరియు సరైన ఆహారాన్ని పాటించాలని సూచించారు. మే నెలలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే మీరు డీపై సంతకం చేయడానికి ముందు వివరాలపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. జూన్ నెలలో మీ జీవక్రియ రేటు అద్భుతంగా ఉంటుంది. మీరు తాజాగా తినేలా చూసుకోండి మరియు జంక్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో మీకు చాలా తేదీలు ఉంటాయి మరియు మీ ఆత్మ సహచరుడిని కలవడం సాధ్యమవుతుంది. ఏదేమైనా తొందరపడవద్దని సూచించబడింది మరియు సంబంధంలోకి ప్రవేశించే ముందు అన్ని లాభాలు మరియు నష్టాలు అందరికీ తెలుసు. వృత్తిపరంగా వైవిధ్యభరితంగా మరియు ఒకటి లేదా రెండు ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి పెట్టవద్దని మరియు వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి మీ శక్తిని ఖర్చు చేయవద్దని సిఫార్సు చేయబడింది. సంవత్సరం చివరి నాటికి మీరు మీ అన్ని ఆర్థిక ప్రణాళికలలో సమతుల్య విధానాన్ని కలిగి ఉండాలి మరియు మునుపటి నెలల పెట్టుబడి స్థానికులకు మంచి లాభాన్ని తెస్తుంది. సంవత్సరం చివరి త్రైమాసికం సాధారణ అలసట వంటి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు. దీనికి సరైన శ్రద్ధ అవసరం, తద్వారా మీరు దాని తీవ్రతను తర్వాత నివారించవచ్చు. మొత్తం మీద 2022 సంవత్సరం మొదటి సంవత్సరం 2022లో మీనరాశి దేశస్థులు సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అడుగడుగునా మీ నైపుణ్యాలు సామర్థ్యం మరియు నిలకడను చూపాలని మీరు ఆశించవచ్చు. కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు కూడా ఉండవచ్చు కాబట్టి తీవ్రమైన వాదనలను నివారించండి. మీ ప్రేమ జీవితంలో ఆటంకాలు సంభవించవచ్చు మరియు మీరు సానుకూల దృక్పథంతో పరిస్థితిని తీసుకుని శాంతియుతంగా విషయాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తే ఈ సమస్య యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. రెండవ త్రైమాసికం నుండి మీ రాశిలో బృహస్పతి సంచారంతో ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన స్థితిని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. మీ జీవన నాణ్యత మెరుగుపడుతుంది మరియు మీరు దీర్ఘకాల లక్ష్యాలు లేదా వెంచర్లను కొనసాగించవచ్చు. 2022 సంవత్సరం ద్వితీయార్ధంలో
ఇంతకు ముందు మీకు అందుబాటులో లేని విషయాలు ఇప్పుడు మీ నెట్వర్క్ ప్రాంతంలో ఉంటాయి మరియు మీ సామాజిక సర్కిల్ పెరగవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబానికి మరియు మొత్తం మానవత్వానికి ప్రయోజనం చేకూర్చడానికి మీ శక్తి మరియు అనుభవం చాలా వరకు బాగా ఉపయోగపడవచ్చు. మరియు మీరు మీ అన్ని ప్రయత్నాలలో మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి బలమైన మద్దతును కూడా ఆశించవచ్చు. 2022 సంవత్సరంలో ఈ ద్వితీయార్థం మీన రాశి వారికి మంచి సమయం కావచ్చు. జీవితంలో కొన్ని రంగాలలో మెరుగుదలలు ఉన్నప్పటికీ మీరు కొన్ని ఇతర ప్రాంతాల్లో చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు.